బీసీ కులాలకు 52% రిజర్వేషన్ సాధించడమే బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య లక్ష్యమని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ పేర్కొన్నారు. 52% రిజర్వేషన్లు సాధించాలన్న ముఖ్య లక్ష్యంతో బోయపల్లి మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్షల కార్యక్రమాన్ని సోమవారం రోజున ప్రారంభించారు. వెనుకబడిన కులాలకు 52% రిజర్వేషన్లు సాధించే వరకు బహుజన్ సమాజ్ పార్టీ పోరాటాలు చేస్తూనే ఉంటుందని బోయపల్లి మండలానికి చెందిన పలువురు బీఎస్పీ నేతలు పేర్కొన్నారు. మండల కేంద్రంలో బీసీలకు 52% రిజర్వేషన్లు కల్పించాలన్న ముఖ్య లక్ష్యంతో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలను ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్, మహిళా విభాగ కమిషనర్ జన్ను స్వరూప ఆధ్వర్యంలో ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీసీల కోసం పోరాటం చేస్తున్నారని, ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరిగేంత వరకు బీఎస్పీ పోరాటం చేస్తుంది అని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో అసెంబ్లీ ఇన్ఛార్జి కొంకటి శేఖర్ తో పాటు జిల్లా కోశాధికారి కౌంపల్లి రాజు, అసెంబ్లీ ఇన్ఛార్జి మందార్ రవీందర్, కోఆర్డినేటర్ మాతంగి మార్తి, చొప్పదండి మండల అధ్యక్షులు రమేష్ తో పాటు రామడు కార్యదర్శి కొంకటి శ్యామ్ తదితరులు ఉన్నారు. జై భీమ్. బహుజన్ సమాజ్ పార్టీ చొప్పదండి అసెంబ్లీ బోయిన్పల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో అమరణ నిరాహార దీక్షలో పాల్గొన్నటువంటి అసెంబ్లీ నాయకులకు, మండల నాయకులందరికీ కూడా కరీంనగర్ జిల్లా కమిటీ తరఫున పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు గత 45 రోజులుగా బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ నిరాహార దీక్ష ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే, ఇతర రాష్ట్రాల్లో తమిళనాడు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి 52% రిజర్వేషన్ కొట్లాడి తెలంగాణ అమరవీరుల సాక్షిగా తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 52% రిజర్వేషన్ ఎందుకు సాధ్యం కాదని చెప్పి ఇక్కడ నుంచి మేమందరం కూడా డిమాండ్ చేస్తాం. బీసీలకు 52% రిజర్వేషన్ పెంచినట్లయితే ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీవ్ర స్థాయిలో తీసుకుపోయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు గారు తిరగకుండా చేస్తామని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. తక్షణమే మీరు ఈ బీసీలకు 52% రిజర్వేషను పెంచాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తూ లేని పక్షంలో కూడా మీరు ఎక్కడ కూడా తిరిగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మేము బీసీలు ఎంతమంది ఉన్నారో అంతమందికి తప్పకుండా వాటా రావాలి. 52% ఉన్నటువంటి బీసీలకు 52% అనే వాటా రావాలి. మనం ఈ వాటాలు వచ్చే దిశగా మీరు పనిచేయనట్టయితే మీకు రానున్న ఎలక్షన్లో ప్రతి ఒక్క బీసీ ఓటర్లు మీకు ఎక్కడ కూడా ఓటేయరు, మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి మీకు తెలియజేసుకుంటూ జై భీమ్, జై భారత్. అందరికీ జై భీమ్. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశానుసారం గత 45 రోజుల నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు జనాభా తమాష ప్రకారం 52% రిజర్వేషన్ కల్పించాలని ఒక ప్రధానమైన డిమాండ్తో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఈరోజు బహుజన సమాజ్ పార్టీ కోటి సంతకాల సేకరణ పేరుతో ప్రతి గ్రామాల్లోకి వెళ్ళి మేము ఈరోజు బీసీ బిడ్డలు కలుస్తూ వాళ్ళ బాధలు, వాళ్ళ గోసలు మేము వింటూనే ఉన్నాం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా మేము ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఈరోజు మా బోయిన్పల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మేము ఆమరణ నిరాదీక్ష చేయడం జరుగుతుంది. మా ప్రాణ త్యాగం మేము సిద్ధం. బీసీలకు న్యాయం జరగాలే. ఈరోజు బీసీలకు విద్యాపరంగా, ఉద్యోగంగా, ఆర్థిక రంగాల్లో కంపల్సరీ 52% రిజర్వేషన్ దక్కాలి. అదేవిధంగా మన పక్క రాష్ట్రాల నుంచి చూసినట్టయితే తమిళనాడు కావచ్చు, అదేవిధంగా జార్ఖండ్ కావచ్చు, ఈ రాష్ట్రాలు ఏదైతే ఈ మన ఈ రాష్ట్రాలు ఏవైతే బీసీలకు 52% రిజర్వేషన్ కల్పిస్తున్నారో అదే దిశగా తెలంగాణ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్ కల్పించాలి. ఈరోజు బీసీలకు మేము ఎన్నో చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. ఈరోజు మేము తెలంగాణ రాష్ట్రం వచ్చాక బీసీల బతుకులు బాగుపడని చెప్తున్నాం. కేసీఆర్ నీకు ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా కూడా ఈరోజు తక్షణమే ఈరోజు మీరు ఎట్టిన 2,90,000 కోట్ల బడ్జెట్ అని చెప్పినాం. ఈరోజు బీసీలకు ఎంత ఇచ్చిన ఈ బడ్జెట్లో కేవలం 6,000 కోట్లు సిగ్గుండాలని కొంచెం కూడా ఈ బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు. ఎందుకంటే నువ్వు బీసీల ఓట్లాడిగా కూడా నీకు అర్హత లేదని చెప్పి
తెలియజేస్తూ ఈ బీసీల కోసం పుట్టిన పార్టీ ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ. ఈరోజు బీసీలను మీ గుండెలు పెట్టుకుంటాం. రాబోయే రోజుల్లో ఈ బీసీల రాజ్యం కోసం, ఈ బహుజన రాజ్యం కోసం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అలపేరు కానీ పోరాటం చేస్తూ 7 సంవత్సరాల ఉద్యోగాన్ని వదిలి ఈరోజు బహుజన సమాజ్ పార్టీకి వచ్చిండు. ప్రజలారా, దయచేసి మీరందరూ ఆలోచన చేయండి. ఈ మనకు బీసీల మన భక్తులు మార్చే పార్టీ ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ మాత్రమే అని చెప్పి తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో బీసీలను చట్టసభలో 70 మంది అసెంబ్లీ టికెట్లు ఇస్తున్న పార్టీ ఏకైక పార్టీ కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన సమాజ్ పార్టీ మాత్రమే. తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్ణాల పేదలందరూ ఏకతాటిపైకి వచ్చి బహుజన సమాజ్ పార్టీపై అధికారం తెస్తే రాబోయే రోజుల్లో మనం ప్రముఖంగా మనం చెప్తున్న వేరే వేరే దేశాలు ఏ విధంగా ఇలా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఎంత అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇలాంటి దేశాలు ఎంత ఎడ్యుకేషన్ పరంగా ఉద్యోగపరంగా ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో ఆ దిశగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా అదే విధంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం మనందరినీ బలపరుస్తాం. బీఎస్పీ పార్టీ ప్రతి గడప గడప తీసుకెళ్దాం. బీసీలు మరీ ముఖ్యం, మీరు ఆదరించాలే. మీకోసం మా ప్రాణ త్యాగం సిద్ధమని చెప్పి తెలియజేస్తూ, బీసీలకు 52% రిజర్వేషన్ వచ్చేంత వరకు మా ప్రాణాలకు తెగించి కూడా మేము ఈ ఉద్యమం ఆపం. అది మా డాక్టర్ ఆర్ఎస్పీ గారు మాకు ఏదైతే మాకు అందిస్తుందో ఆ నినాదం మా మహనీయులు మాకు ఏదైతే ఇప్పుడు వాళ్ళు మా అందరూ చెప్పారు, వాళ్ళ కుటుంబాల వాళ్ళందరూ త్యాగాలు చేసి వచ్చారు. మా జీవితాన్ని త్యాగం చేయడం మాకు ఏమాత్రం మేము వెనకడిగేం. కంపల్సరీ మా ప్రాణ త్యాగంగా సిద్ధం. బీసీలకు రిజర్వేషన్ వచ్చేంత వరకు మేము అలిపెరిగా పోరాటం చేస్తాం. ఈ యొక్క దీక్ష ఆపమని చెప్పి తెలియజేస్తూ.